हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल। वेल ई व्लॉग वच्चेसि डे बिफोर आवर ट्रैवल। మా మమ్మీ ఎప్పుడో మొక్కుకుంది ఇట్లా బోనం తీసుకొని వస్తాను పెద్దమ్మ తల్లికి అని చెప్పి నేను భరత్ పాప, సో ఫైనల్లీ అది ఇంకా ఈ రోజు చేసేస్తున్నాము। ఐషాని మంచిగా పట్టులంగా వేసుకొని రెడీ అయిపోయింది। ఐషాని పట్టులంగా వచ్చేసి విఆర్కే సిల్క్స్ లో తీసుకున్నారు। నా శారీ వచ్చేసి తీసుకుంది సరయు వివ్స్ లో, మీకు ఆ పేజ్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను। అలాంగ్ విత్ ద శారీ బ్లౌజ్ పీస్ కూడా వచ్చేసింది। అండ్ విష్ణు స్వాతి శారీ వచ్చేసి వరమహాలక్ష్మిలో తీసుకున్నాము। నా జ్యువెలరీ ఇది నేను ఇప్పుడు వేసుకున్నది మొత్తము, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ బుట్టలు అవన్నీ మీకు నేను ఆల్రెడీ చెప్పాను, శంకర్లాల్లో తీసుకున్నాము। అండ్ కమింగ్ టు విష్ణు జ్యువెలరీ, అది మేము సుధీరాలో తీసుకున్నాము। అండ్ సరయు తీసుకొచ్చేసి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంటది, వాళ్ళు లోకల్ గా ఇంటర్నేషనల్ గా కూడా మీకు సారీస్ మీరు కొనుక్కుంటే షిప్ చేస్తారు। కమింగ్ టు జ్యువెలరీ ఓన్లీ యుఎస్ఏ, మీకు ఆ డీటెయిల్స్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను। ఐ షుడ్ చూడు ఎవరిక్కడ ఎవరు అశ్విని గుండెలా ఉంది। సరే ఇంకా అయితే మేమైతే స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు। ఇది అయితే నేను చేస్తున్న ఫస్ట్ బోనము, మాకు ప్రొసీజర్ తెలియదు, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కనుక్కొని దాని ప్రకారం చేస్తూ ఉన్నాము। అండ్ ఐ థింక్ ఇంకా ఇప్పటి నుంచి మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ బోనం తీసుకొని వెళ్తారనుకుంటా, బట్ నాకు ఇది చేశాక చాలా మంచిగా అనిపించింది। నాకు ఎనీథింగ్ ఇట్లా పెద్ద పెద్ద పూజలు అవన్నీ నేను చేయలేను, కానీ టెంపుల్కి వెళ్ళినా ఏదైనా అట్లా చేసినా కూడా నాకు చాలా నా మైండ్ చాలా కామ్ పీస్గా అట్లా ఉంటుంది। బట్ పెద్ద పూజలు చాలా గంటల గంటల పూజలు అంటే నా వల్ల కాదు, నేను అవి చేయలేను। వాకింగ్ నీ ఉదానికి వార్నింగ్ ఇవ్వు, నేను బోనం తీసుకెళ్ళింది పెద్దమ్మ టెంపుల్ కి, సో అక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది, అక్కడ మనకు హెల్ప్ చేస్తారు బోనం ఎత్తడానికి, తర్వాత దింపడానికి అవన్నీ వాళ్ళే మనకు హెల్ప్ చేస్తారు। దింపాక ఎలా మనం నైవేద్యం పెట్టాలి ఏంటి అవన్నీ, ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం చేస్తుంటే వాళ్ళు అవన్నీ హెల్ప్ కూడా చేస్తారు। ఒక దాంట్లో పెడతాను
మాది ఇట్లా బోనం అయిపోయి ఇంటికి వచ్చాక ఆఫ్టర్నూన్ అలా అయింది, అందరం తినేసి పడుకున్నాం. నేను తర్వాత లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాను. నేను అనుకున్నాను మాకు చాలా లగేజ్ ఉంది అని, బట్ లాస్ట్ అన్ని ప్యాక్ చేసే వరకు ఇంకా కొన్ని ఇంట్లోనే పెట్టేస్తున్నాను. అంత ఫుల్ అయిపోయాయి బికాస్ ఐషాని టాయ్స్ కొంచెము వెయిట్ అట్లా ఉన్నాయి. అండ్ ఇంకా ఇప్పుడైతే నేను బేబీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను తనకి క్యారీ చేయడానికి. ఇన్స్టెంట్ సెర్లాక్ లాగా ఇది, తనకి సెర్లాక్ కూడా కొంచెం తీసుకుంటాను నేను, కొంచెం సెర్లాక్. అండ్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే ఫుడ్ అండ్ ఇంకా బనానా. కొన్ని నేను ఇట్లా ప్యూరీ పౌచెస్ ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి, అది రేపు డెలివర్ అవుతుంది 9 PM అట్లా ఉంది అని చెప్పింది. నేను 5 o'clock అంతా ఇంటి నుంచి వెళ్ళిపోతాం మేము ఎయిర్పోర్ట్ కి, సో ఐ డోంట్ నో అది కరెక్ట్ టైంకి వస్తుందా రాదా అని చెప్పి దాని మీద డిపెండ్ అవ్వకుండా నేను ఆల్రెడీ తనకి ఇట్లా ఈ రేంజ్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మీకు అవైలబుల్ ఉంటే ఇట్లా హ్యాపీ ఆర్గానిక్ స్వీట్ టీథర్స్ బిస్కెట్స్ ఎట్లుంటాయి కదా, అది ఎస్పెషలీ ఫర్ టాటర్స్ బేబీస్ కి అది తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే ఫుడ్ వచ్చేసి మీరు 6 months ప్లస్ బేబీస్ కి ఎవరికైనా ఇవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ వెరీ కన్వీనియంట్ ఫర్ ట్రావెల్, మీరు ఇంకా ఏది ఇట్లా వాళ్ళకి జంక్ అట్లా పెట్టేయకుండా ఇది మంచిగా వాళ్ళకి తినిపించేయచ్చు. సో ఫస్ట్ ఇన్స్టెంట్ సర్లాక్ వచ్చేసి విత్ బొరుగులు అండ్ రోస్టెడ్ చెనాదాల్. యాక్చువల్ గా మీరు రోస్టెడ్ చెనాదాల్ యూజ్ చేస్తే ఆ బేబీస్ కి ఏజ్ వచ్చేసి 8 plus months ఉంటే మంచిది, లేకపోతే వాళ్ళకి మేబీ ఇది ఈజీగా డైజెస్ట్ అవ్వకపోవచ్చు. బట్ దిస్ ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ చాలా సేపు వాళ్ళకి పొట్టలో కూడా ఉంటుంది, సో తొందరగా కూడా ఆకలేయదు. నేను ఇది ఒక హోల్ బౌల్ బొరుగులు తీసుకుంటున్నాను అండ్ రోస్టెడ్ చెనాదాల్ వచ్చేసి ఒక 3 spoons యాడ్ చేస్తాను. ఇవి రెండు మంచిగా ప్యాన్ లో డ్రై రోస్ట్ చేసేసి దీన్ని మిక్సీ చేసేసుకుని ఆరిపోయాక చల్లగా అయిపోయాక మిక్సీ చేసి ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటాను. అండ్ తనకి ఫ్లైట్ లో ఆకలి టైం తనకు తెలుసు కదా, తన బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆ టైమ్స్ నాకు తెలుసు కదా, అప్పుడు కొంచెం ఎయిర్ హోస్టెస్ ని ఏదైనా హాట్ వాటర్ అలా అడిగేసి దీన్ని మిక్స్ చేసేసి తనకు తినిపించేస్తాను. సో ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ప్యాన్ లో ఈ రోస్టెడ్ చెనాదాల్ యాడ్ చేసేసి దీన్ని కొంచెం లైట్ గా వేపేసుకుంటాను క్రిస్ప్ అయ్యే వరకు. అండ్ చెనా రోస్ట్ అయిపోయింది ఒక 50%. అండ్ ఇప్పుడైతే బొరుగులు యాడ్ చేసేస్తాను. అండ్ ఇదైతే ఇప్పుడు అయిపోయింది. మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇది అయిపోయింది అని చెప్పి ఇట్లా మీరు బొరుగులు తీసుకొని ఇలా అంటే టప్ అయిపోతుంది, క్రిస్ప్ అయిపోతుంది. సో అప్పుడు ఇది అయిపోయినట్టు. అండ్ దీన్ని ఆపేసేసి మిక్సీ జార్ లో వేసేస్తాను. బాగా చల్లగా అయిపోయాక అప్పుడు మిక్సీ చేస్తా దీన్ని. వెరీ ఫైన్ పౌడర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్సర్ లాక్ వచ్చేసి విత్ ఓట్స్ అండ్ మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్. నేనైతే క్యాష్యూ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ క్యాష్యూ వేసేస్తాను ప్యాన్ మీద, దీన్ని రోస్ట్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ మీ బేబీ ఇట్లా, మనం అప్పుడే షుగర్స్ ఇంట్రడ్యూస్ చేయొద్దు కదా, ఇట్లా నేను అనుకున్నాను ఫస్ట్ లో అనుకునేదాన్ని డేట్స్ అట్లా వేయచ్చు కదా అట్లా అని చెప్పి. బట్ డేట్స్ లో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్రక్టోస్ అలా ఉంటుంది కాబట్టి, అండ్ అది స్టిక్కీగా కూడా అట్లా ఉంటుంది కదా, ఇట్స్ బెటర్ ఒక మన బేబీకి 18 months అట్లా వచ్చేంత వరకు వాడకపోవడం మంచిది అని చెప్పి. సో ఇప్పుడు నేను తీసుకెళ్లే ఫుడ్ ఆల్మోస్ట్ ఇట్లా బ్లాండ్ ఫుడ్ లాగే, తనకి ఏది షుగర్స్ కానీ లేకపోతే ఇంకా ఏమంటారు సాల్టీ అలా ఏమీ ఉండదు. అండ్ తనకి ఇంట్లో ఉండే రెగ్యులర్ గా అన్నం పప్పులో మాత్రం కొంచెం కొంచెం సాల్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేము. అండ్ ఆల్సో మీరు ఇది ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ సెర్లాక్ చేసుకునేటప్పుడు చూసుకోండి మీ బేబీకి ఏమైనా నట్ అలర్జీ ఉందేమో. కొంతమంది బేబీస్కి నట్ అలర్జీస్ ఉంటాయి కదా, సో ఆ నట్ అలర్జీస్ ఉన్నప్పుడు ఆ నట్స్ ఆపేసి వేరే నట్స్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే క్యాష్యూ మంచిగానే డ్రై రోస్ట్ అయిపోయింది, నేను ఇంకా దీంట్లో ఓట్స్ యాడ్ చేసేస్తున్నాను.
అండ్ అయితే ఇవి రోస్టెడ్ చెనాగల్ బొరుగులు చల్లగైపోయాయి అండ్ దీన్ని మిక్సీ కూడా పట్టేశాము చాలా ఫైన్ పౌడర్ సో ఇట్లా ఇలా అయిపోతుంది సో వండ్లన్ ఇప్పుడు ఇది ఇంకొంచెము కాసేపు ఆగాక దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను రేపు ఈవినింగ్ నా ఫ్లైట్ బట్ ఇప్పుడే చేసి పెట్టేసుకుంటున్నా ముందు రోజు నైటే మళ్ళీ రేపంతా హడావిడి అయిపోతుందేమో అని చెప్పి అండ్ ఈ రోజు ఇట్లా ఇప్పుడు నేను ఇండియా వచ్చినప్పటి నుంచి మోస్ట్లీ నేను వ్లాగ్స్ చేస్తున్నప్పుడు నాకు ఇట్లా షూట్ చేసేది మా తమ్ముడే ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నామని అదే అడుగుతున్నాడు నేను ఇండియా వచ్చాక నీకు ఏదక్కా ఫస్ట్ వ్లాగ్ నేను షూట్ చేసి ఇచ్చింది అని చెప్పి మిస్ అవుతావా చిన్న నేను కూడా మిస్ అవుతా బాగా అందరూ ఆల్రెడీ మా ఇంట్లో బాగా డల్ అయిపోయారు ఐషు వెళ్ళిపోతుందని నాకన్నా ఎక్కువ ఐషాని వెళ్ళిపోతుందని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తా ఈ టైం అంతా అండ్ ఇది రోస్టెడ్ చనాదాల్ బొరుగులు వచ్చేసి చనాదాల్ ఏమో మంచిగా ప్రోటీన్ ఉంటుంది బొరుగులు అన్నా కూడా రైస్ నుంచి చేస్తారు కాబట్టి వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి అండ్ ఐషు టమ్మీ కొంచెం ఫుల్ గా ఉంటుంది తను ఫస్ట్ టైం ఇండియా తీసుకొచ్చినప్పుడు తనకు 8 మంత్స్ ఫస్ట్ ఇట్లా సియాటల్ నుంచి ఎస్ఎఫ్ఓ వరకు చాలా మంచిగా ఉంది ఏం ఎడవలేదు అండ్ ఎస్ఎఫ్ఓలో ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక ఒక 30 మినిట్స్కి ఏడడం స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 3 అవర్స్ ఏడ్చింది బాగా ఏడ్చింది ఇట్లా లైట్స్ బంద్ చేశాక తనకి నేను ఏమైందంటే తనకి ఇట్లా నేను బాసినెట్ తీసుకున్నాను సో దాంట్లో పెట్టాను నిద్రపోచ్చారని కాదు జస్ట్ బేబీ డైపర్ చెక్ చేయాలి అని చెప్పి దాంట్లో పెట్టాం ఏబీ తనకు నచ్చలేదు అనుకుంటా అదే తన ట్రిగ్గర్ పాయింట్ బాగా ఏడ్చింది సో ఇప్పుడైతే నేను బాసినెట్ తీసుకోవడం లేదు బ్యాస్నెట్ తీసుకున్న దాంట్లో తిన డైపర్స్ అయినవి పెడతానేమో కానీ ఐషన్ అయితే అస్సలు పెట్టాను దాంట్లో బికాస్ నాకు తన ట్రిగర్ పాయింట్ తెలుసు కదా తను ఎలా ఇచ్చిందో అండ్ ఇప్పుడు తనకి 14 మంత్స్ ఐ డోంట్ నో ఇప్పుడు ఎలా ఉంటుందో ఫ్లైట్ లో ఎంత అల్లర్ చేస్తుందో అని చెప్పి తను 8 మంత్స్ అప్పుడే బాగానే అల్లర్ చేసింది తన పక్క సీట్ రిక్లైనర్ పడుకుంటే ఒక అతను ఆ రిక్లైనర్ ని అట్లా ముందుకు వెనక్కు చేయడము అవన్నీ చేసింది బట్ ఇప్పుడు అప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చి ఇప్పుడు భరత్ కూడా ఉంటాడు చూద్దాం తను అసలు ఏమేం చేస్తుందా అన్నది సో ఇది నా నెక్స్ట్ సెకండ్ సెర్లాక్ విత్ ఓట్స్ అండ్ క్యాషూ అండ్ బేబీ సెకండ్ ఫుడ్ ఓట్స్ ప్లస్ క్యాషూస్ అది కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను కాసేపు వదిలేసి కొంచెం కూల్ అయిపోయాక మిక్సీ చేస్తాను మెయిన్ వైల్ మాకు బయట చాలా వర్షం పడుతుంది చాలా 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 వర్షం పడుతుంది అండ్ ఆల్సో మీరు కూడా ఎవరైనా ట్రావెల్ చేస్తూ ఉంటే బేబీ ఫుడ్ ఇన్స్టెడ్ ఆన్లైన్లో తెప్పించుకునే బదులు స్టోర్కి వెళ్ళి చూద్దాము అనుకుంటే ఇక్కడైతే ఏం దొరకలేదు బికాస్ నేను ఫస్ట్ ట్రై స్టోర్కి వెళ్ళాను ఏమైనా బేబీ ఫుడ్స్ ఉంటాయేమో ప్యూరీస్ అట్లా ఏమైనా క్యారీ చేసేవి ఉంటాయి అని చూస్తే వాళ్ళు నాకు చెప్పారు స్టోర్కి వెళ్ళాక స్టోర్లో దొరకవు ఓన్లీ ఆన్లైన్ అని చెప్పి అండ్ ఇంకొక స్టోర్కి కూడా చూసాను జూబ్లీ హిల్స్లో ఉంటుంది దాంట్లో కూడా అంతే పెద్దగా ఏ ఆప్షన్స్ లేవు నేను ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేశాను బట్ స్టిల్ అది ఇంకా రావడం లేదు ఇన్ టైంకి మీరు ఏమైనా అట్లా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే ఇంకొంచెం వే అడ్వాన్సే ఫుడ్ అట్లా ఏమైనా ఉంటే ఆర్డర్ చేసుకోండి ఇన్ కేస్ మీరు ఏదైనా స్టోర్ బాట కొనుక్కోవాలి అంటే అండ్ అది కాకుండా ఆల్రెడీ మా కోవిడ్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి బికాస్ ఆఫ్ లోవర్ కోవిడ్ కేసెస్ అనుకుంటా త్వరగానే వచ్చింది లెస్ దాన్ 24 అవర్స్లో మాకు రిపోర్ట్స్ వచ్చేసాయి అండ్ ఇది నాకు మా చెల్లి చెప్పిన ఇన్ఫర్మేషన్ కోవిడ్ రిపోర్ట్స్ బాగా ఇండియాలోనే ఎక్కువ అడుగుతున్నారు తను యుఎస్లో ల్యాండ్ అయిపోయాక అడగలేదు అని చెప్పి తనకి ఇట్లా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యే ముందే తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అండ్ ఫ్లైట్లోకి వెళ్ళేటప్పుడు అట్లా అంతా కూడా కోవిడ్ రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉన్నారంట సో బెటర్ దాన్ని మీరు ప్రింట్ తీసుకుని హ్యాండీగా పెట్టుకుంటే ఇప్పుడుకైతే ఇది పౌడర్ చేసేసి దాన్ని ఇంకా బాక్స్లో స్టోర్ చేసేస్తాను అండ్ మేబీ చాలా మందికి డౌట్ రావచ్చు ఐ షూస్ 14 మంత్స్ ఓల్డ్ ఎందుకు ఇట్లా సెర్లాక్ ఇవన్నీ చేసుకుంటున్నా అని చెప్పి తను అసలు నేను ఎక్కువ పెట్టను రెగ్యులర్గా తనకి సెర్లాక్ అవి ఏమీ పెట్టను బట్ ట్రావెల్లో తను బాగా తినేది రసం అన్నము ఎగ్ పెరుగన్నము ఇట్లాంటివన్నీ బాగా తింటది అవి అయితే క్యారీ చేయలేము కదా రసం లీక్ అయిపోవచ్చు అండ్ ఆల్సో అన్నం కలిపి రసం అట్లా తీసుకెళ్తే అది ఎంతవరకు మంచిగా ఉంటుందో కూడా తెలియదు ఇది అయితే పాడబోవు నాకు తెలుసు షోర్ షార్ట్ గా తనకి పాడబోవు అండ్ తన టమ్మీ ఫుల్ అవుతుంది అని చెప్పి అందుకే నేను ఇవి క్యారీ చేస్తున్నా అండ్ అగైన్ విల్ క్యాచ్ యూ ఇన్ ద మార్నింగ్ మాకు ఇంకా ట్రావెల్ కి ఒక ఫ్యూ అవర్స్ ఉంది అంతలోపు ఇట్లా నేను ఆర్డర్ చేశాను అని చెప్పా కదా ప్యూరీస్ అవి వచ్చేసాయి సో నేను ఒక 4 ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి యాపిల్స్ ప్లస్ మ్యాంగోస్ అండ్ ఇంకొకటి 3 స్వీట్ పొటాటో మ్యాంగో ప్యూర్ మ్యాంగోస్ ప్లస్ బనానా అండ్ యాపిల్స్ ప్లస్ బనానా ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్యూరీసే సో ఇంతకు ముందు అప్పుడప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఐషుకి ఎప్పుడైనా మేబీ అక్కడ నేను 8 మంత్స్ ఉన్నాను కదా మేబీ 8 మంత్స్లో ఒక 2 టైమ్స్ అలా పెట్టాను తను తినేసింది మంచిగా సో నాకు తెలుసు ఇబ్బంది పెట్టకుండా తినేస్తుంది ప్యూరీస్ అని చెప్పి అందుకే హ్యాండ్లో ఇవి కూడా పెట్టుకుంటున్నాను సో మీరు టాయిలెట్స్తో ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ ఇంకా వాళ్ళ ఫేవరెట్ బ్లాంకెట్ ఇంకా వాళ్ళు ఏమేమి ఆడుకుంటారో అవన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసుకోండి అఫ్ కోర్స్ కొంచెం హ్యాండ్ బ్యాగేజ్ వెయిట్ అయినా కూడా అవి ఏవి వదలకుండా ప్యాక్ చేసుకోండి బికాస్ వారు మిడిల్ ఆఫ్ ద ఇయర్లో క్రాంకీ అయిపోతే చాలా కష్టం మళ్ళీ వాళ్ళని కామ్గా చేయడానికి
ప్రెసెంట్ మా ఇంట్లో ట్రెండ్ అయితే ఐషానికి కావాల్సినవి బొరుగులు, తర్వాత స్టిక్కర్ ప్యాకెట్, ఆ స్టిక్కర్స్ అందరికీ పెడుతుంది, తర్వాత స్కెచ్ పెన్స్ ఆర్ పెన్స్ దాంతో గీస్తుంది, అండ్ ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. తను బాగా ఫుల్ ఎంగేజ్ అయిపోతుంది వాటితో. సో నేను అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను. నాకు లేదు టెన్షన్, మంచిగా ఉంటది అవన్నీ ఆడుకుంటూ. నాకు జస్ట్ ట్రావెల్ కాదు, అక్కడికి వెళ్ళాక ఎవరు కనిపించదా. ఇంకా ఫ్యూ అవర్స్ ఉంది, మేము అన్ని ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము. మెయిన్ వల్ మా విష్ణు అయితే కాఫీ చేస్తుంది, అండ్ ఎప్పుడు కూడా మేము ఇట్లా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు మా అమ్మ ఖచ్చితంగా మాకు ఫుడ్ చేసేస్తుంది. వద్దు వద్దు, మీకు అక్కడ ఏం తింటారో ఏం పోయింది పెట్టుకోండి, ప్యాకప్ కింద బాగా ఆకలిస్తే తినండి అని చెప్పి ఇప్పుడు కూడా నట్స్ రైస్ చేశారు. ఇంట్లో మొన్న మా చెల్లి వెళ్ళేటప్పుడు కూడా నట్స్ రైస్ చేసిచ్చింది మా మమ్మీ. మా చెల్లికి మంచిగా యూజ్ అయిందంట. ఇప్పుడు నాకు కూడా చేశారు నట్స్ రైస్. అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా టీ తాగేసి ఇంకా ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోవాలి. థ్యాంక్స్ విష్ణు. హాయ్ చెప్పు. హాయ్. సో విష్ణు టీ కూడా తీసుకొని వచ్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్లా అందరూ ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు ఇట్లా వ్యాక్సిన్ వేయించుకోవాలా, వేయించుకుంటేనే ఫ్లైట్ కి అలో అట్లా అని చెప్పి. ప్రెసెంట్ రూల్స్ అయితే అలా ఏం లేదు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఆర్టీపీసీఆర్ కంపల్సరీ చేయించుకోవాలి. 72 hours బిఫోర్ ఆర్టీపీసీఆర్ చేయించుకోవాలి, అది ఒక్కటి ఇప్పుడు ఉన్న రూల్. అండ్ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ మనం అందరం వేయించుకోవాలి మన కోసము, బట్ అలా రూల్ అయితే లేదు. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఇఫ్ యూర్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయినా కూడా మీరు ఆర్టీపీసీఆర్ అయితే చేయించుకోవాలి. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా టీ తాగేసి అన్ని ఇంకా ప్యాక్ చేసేసుకున్నాం. మా తమ్ముడు అన్ని కార్ లో పెట్టేస్తాడు. Thank you, baby. Lele. Bye, Nana. Actually, bye. Thank you, baby. Thank you, Nana. See you later, baby. Come on in.